సార్ ఇక్కడ సంబంధిత గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ యువకులందరికీ స్వాగతం. సార్ ఒక ఫోటో జై తెలంగాణ చాలా మంది ముఖ్యులు హసిరాడు కొన్ని పేర్లు మర్చిపోతే లేవనుకోవద్దు, ఎందుకంటే ఇది మన కుటుంబ పార్టీ. చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమానికి ఆకర్షితులై అన్ని వర్గాల ప్రజలు, దీంట్లో మా గౌడన్నలు కావచ్చు, యాదవులు కావచ్చు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు, ఈ రకంగా రైతన్నలు, ఈబీసీ అగ్రవర్ణ పేదలు, ఈ రకంగా ప్రతి వాళ్ళు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి పథకాలకు ఆకర్షితులై పార్టీలోకి రావడం జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా ఈనాడు కూడా ప్రభుత్వ ఫలాలు పొందని ఎన్నో వర్గాలు ఓట్ల మిషన్ల లెక్క వాడుకున్నారు గతంలో. ఇంతకుముందే మైతాపూర్ నుంచి ఎంతమంది దళితులు వస్తే ఒక భూమి విషయంలో మాట్లాడుతూ ఉంటాను, ఇద్దరు చెప్తారు గర్వంగా, నా బిడ్డ పెళ్ళి అయితే లక్ష వచ్చినాయి, నా బిడ్డ పెళ్ళి అయితే లక్ష వచ్చినాయి అని ఇద్దరు బిధవాళ్ళు చెప్పారు. ఏనాడైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాకముందు 800 రూపాయలు వచ్చినందుందా? ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళ చాలామంది కుటుంబ సభ్యులు బీడీ కార్మికులు ఉంటారు, ఏనాడు ఒక్క రూపాయి తిన్నది లేదు. ఇవాళ ఒక్కొక్క ఆడబిడ్డ అకౌంట్లో 170,000 రూపాయలు వచ్చినాయని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. కొన్ని వర్గాల వారు బాధపడేవాళ్ళు, మా కుల వృత్తులు ఉండయి, మేము మాదర్ వాళ్ళం, మేము కుమార్ వాళ్ళం, మేము విశ్వ బ్రాహ్మణం, మాకు ఏం వస్తలేదు అని చెప్పి
రైతులకు రైతు బంధు ఇచ్చినప్పటికీ కొద్ది ఎక్కువ బాధపడడం మనం చూసినాం. గతంలో రైతులు కూడా పట్టించుకున్నది లేదు. మన ముఖ్యమంత్రి గారు రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, రుణమాఫీ చేసిన తర్వాత రైతుల్లో చాలా సంతృప్తి ఉంది. ఆ తర్వాత ఈ కుల వృత్తుల మీద జీవించే వాళ్ళు కొంత బాధలు ఉండరు. ఈరోజు కుమ్మరి కమ్మరి వీళ్ళందరికీ కూడా ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు విశ్వకర్మ బంధు అని చెప్పి ఓ బ్యాంకు తోటి పెట్టింది. అంటే తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుకరిస్తుందన్న దానికి ఇదే నిదర్శనం. తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుకరిస్తుంది. మనం యాదవ సోదరులకు 25,000 కట్టించుకొని మిగతా అంతా కూడా సబ్సిడీ ఇచ్చినాం. ఇవాళ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తే సగం సగం అని చెప్పి తెచ్చింది. మనం చేపలు ఉచితం అన్నాం, చెరువులు తవ్వినాం, వాళ్ళు మళ్ళీ స్కీమ్ పెట్టింది. ఈ కాంగ్రెస్ వాళ్ళు తజ్జేయలే ఇజ్జేయలే, ఏనాడు చెరువుల తట్టడం మట్టి దిగలే. ఇవాళ కొత్తపేటలో చెక్ డ్యామ్ చూస్తేనే తెలుస్తుంది ఏం పని చేసామనేది. అది నిర్మిస్తున్న సందర్భంలో విపరీతమైన వర్షాలు 2 సంవత్సరాలతోటి ఓటండి, అక్కడక్కడ కొంత మట్టి కొట్టుకపోయింది. అది పెద్ద ముచ్చట కాదు, మళ్ళీ మంచిగా చేసుకుంటాం, అది మంచిగా చేసుకుంటాం. కానీ ఇవాళ ఇన్ని చెరువులు తవ్వి ఇన్ని కార్యక్రమాలు చేసాం. ఎప్పుడు కూడా ఒకటే ఒక బాధ ఉండేది కొద్దిగంత, కొంచెం ఇళ్ళ నిర్మాణంలో వెనుకబడ్డాం అని చెప్పి. ఎందుకంటే ముందు చెరువులు తవ్వడు, రైతులు మంచి బలోపేతం చేయడం, దవాఖాలు మంచి చేసుడు, సర్కార్ పాలనలో సన్నబియ్యం పెట్టి మంచి ఇంగ్లీష్ మీడియం పెట్టడు, ఇవన్నీ చేసుకుంటా వచ్చి ఇళ్ళ నిర్మాణం కూడా ఇప్పుడు ప్రారంభం చేస్తూ ఉన్నాం గృహలక్ష్మి పథకం కింద. దీంట్లో భాగంగా ఈ మధ్యకాలంలో ఈ కాంగ్రెస్ నాయకులు ఒక కొత్త పాఠం మొదలుపెట్టారు. ఇందిరమ్మ ఇండ్ల దగ్గరకు వచ్చి ఓట్లు అడగద్దు అని నాకు నవ్వాలనే వల్ల అర్థం కాలే. ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఈ జీవన్ రెడ్డి గారు కావచ్చు, వీరు కావచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీలో లేరు. ఇందిరామీలు కట్టినప్పుడు అప్పుడు తెలుగుదేశంలో ఉండ్రి. ఈ ఇందిరామీలు 15 నెలలు కట్టిన ఉండే చూసిరా, ప్రతి దాంట్లో కూడా కేసీఆర్ గారి భాగస్వామ్యం ఉంది, ఈ ప్రభుత్వ భాగస్వామ్యం ఉంది. ప్రతి ఇంటి మీద 25,000 రూపాయల నుంచి 40,000 రూపాయల లోన్ తీశారు. అవి మొత్తం కూడా 4,000 కోట్ల రూపాయలు కట్టినాం. నేను మొన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన వీడియో రిలీజ్ చేసిన, కావాలంటే మీరు చూడండి, 3,920 కోట్లు 20 లక్షల ఇండ్లకు. అంటే తెలంగాణలో 20 లక్షల ఇందిరామీళ్ళల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉంది. మీరందరూ కూడా గర్వంగా చెప్పుకోవాలి. అంతకుముందు ఆ కట్టే ఇల్లు మీరు తీసుకున్నారు కదా, ఇటో ఫోటో తీసి ఆటో ఫోటో తీసి, అలా ప్రతి దాంట్లో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం. అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేసింది, ఇంకా మున్ముందు చేస్తుంది. మీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా చేస్తాం. కానీ కొన్నిసార్లు ఇప్పుడు ఎట్లున్నారంటే ఇట్లా చూస్తున్నారు అన్నట్టు. ఈ కొత్త పథకాలు మొదలుపెట్టిండ్రు, చలో ఇలా కచ్చింది, ఇక రానుడి ఇంటికి పోయి కూర్చుందామని చెప్పి. కానీ ఒక్కసారి ఈ మేదరి వాళ్ళు కావచ్చు, కుమ్మరి వాళ్ళు కావచ్చు, ఒడ్ర సోదరులు కావచ్చు, రైతన్నలు కావచ్చు, లేదా దళిత బిడ్డలు కావచ్చు, ఆలోచన చేయాలి. ఇవాళ మా దాంట్లో 4 మందికి వచ్చింది, ఇంకా 40 మందికి రాలేదని. కానీ వాళ్ళ 4 మందికి కూడా ఎన్నడూ ఇవ్వలేదు కదా. కుమ్మరి వాళ్ళు ఆలోచించాలి, ఊర్లో 10 ఇండ్లు ఉంటే ఎన్నడూ ఇవ్వలేదు కదా. ఏనాడనా ఇవాళ మైనార్టీలకు ఇచ్చినాం, ఏనాడనా 3 లక్షలు తెచ్చి ఇచ్చినవి ఉన్నాయా. ఈ రకంగా అన్ని వర్గాలను ఆదుకుంటున్న ప్రభుత్వం మనది. మైనార్టీలకు కూడా ఫస్ట్ మనం షాది ముబారక్ ఇచ్చినాం, ఏనాడనా 1 రూపాయి ఇచ్చినరా. పెన్షన్స్ చూసుకుంటే పక్క రాష్ట్రాల్లో 1,000 రూపాయలు లేదు, 750 రూపాయలు లేదు. అందరికీ మనకు బొంబాయి షిరిడి సంబంధాలు ఉంటాయి, ఎక్కడ కూడా లేదు. మనకు మంగళ పని చేస్తారు, రజకులు ఉంటారు, ఏమైనా 1 రూపాయి ఇచ్చిండ్రా. ఇవాళ ఈ ప్రభుత్వమే కదా ఆదుకుంటున్నది. అంటే ఈ రకంగా అన్ని వర్గాలను ఆదుకుంటున్న ప్రభుత్వం, అందరి సహకారం ఉంటే అసలు ఈ 2 ఏళ్ళు కరోనా ఇవ్వకపోతే ఇప్పటికే బ్రహ్మాండంగా చేసేవాళ్ళం మావనే, బ్రహ్మాండంగా అయ్యేది. ఆ 2 ఏళ్ళు కరోనాతోటి ప్రపంచమే అతలకుతలమైంది, మనకు తెలుసు. దుబాయ్లు సింగపూర్లో కింద మీద పడ్డాయి. కాబట్టి తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో ఇంతమంది బలం ఉంటే మళ్ళీ కేసీఆర్ గారు హ్యాట్రిక్ కొట్టడం పక్క. మీ ఆశీర్వాదంతో నేను మళ్ళీ గెలవడం, మళ్ళీ గెలుస్తానే పూర్తి విశ్వాసం కలుగుతూ ఉన్నది. గెలిచి మీ అందరి కార్యక్రమాలు చేస్తా, మళ్ళీ అభివృద్ధి చేస్తాం, ఇంకా సంక్షేమ పథకాలు ఎక్కువ చేస్తామని తెలియజేస్తూ ఇస్తున్నా. జై హింద్, జై భారత్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కైతక్క.